हाय फ्रेंड्स ना पेर संध्या वेलकम बैक टू माय चैनल वे कोत्त रेसीपी तो वच्चा चाट चाला बहुत दीन तैयार विधान मैं चूदा दीन कोसम शनगलु तीसुकुन्नानु अंडि बटानीलु इवि नेनु मुंदुगा नैट अंता नानबेट्टि उंचुकुन्नानु इगोंडि इवि बागा नानिपोयि ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో నా ఈ బటానీలు అనేవి వేస్తున్నాను దాంట్లో నా కొద్దిగా దొంపలు వేస్తున్నానండి ఒక రెండు పెద్ద సైజ్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజుగా వీటిని కూడా బటానీలు వేసి ఉడకబెట్టుకుంటున్నాను కొద్దిగా ఇట్లా వాటర్ వేస్తున్నానండి ఒక రెండు చెంబుల్లాగా వాటర్ వేసి అంటే బటానీలు దుంపలు మొలిగేంతగా మనం వాటర్ వేసుకోవాలి ఇట్లా ఇట్లా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి మందిమే మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాము ఉడికిపోయిందండి ఉడికిపోయి ఫ్రెండ్స్ ఇవి మనం ఇప్పుడు చల్లార పెట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయిందండి కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి కొద్దిగా ఇంగ వేసానండి ఒక స్పూన్ ఒక అర స్పూన్ ఇంగ వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి చిన్న గుండు కట్ చేసి పెట్టి వేసుకున్నానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను గుండగా అది వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కలుపుకుందామండి వేగినంత వరకు వేగిపోయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వేగిపోయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని టమాటాలు ఇప్పుడు గుండ కట్ చేసి పెట్టుకున్నాను వేసుకుంటున్నాను ఇగిపోయండి టమాటాలు ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నానండి కొద్దిగా కొద్దిగా కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి మనం బటానీలు వేస్తాం కదా దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి వేసానండి ఇవన్నీ కలుపుకుందాము కొద్ది దగ్గర వేగినంత వరకు కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఇగోండి చూడండి చక్కగా వేగిపోయిందండి మసాలా ఇప్పుడు బటానీలు దుంపలు మనం ఉడికించి ఉంచుకున్నాం కదండి అవి వేసుకుంటున్నాను వేసుకుని కొద్దిగా కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఈ చాట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి బటానీలు కానీ ఉడకనట్టుగా అనిపించిపోతే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చండి నాకు ఉడికిపోయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయిందండి చాటు
కొద్దిసేపు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొద్ది గరం మసాలా వేసుకుంటున్నానండి. కొద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది కలుపుకుందాము. రెడీ అయిపోయిందండి చాట్. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. బౌల్లో తీసి సర్వ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా మసాలాలు మనం వేసుకుందాము. కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, వేసుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే దీని మీద గ్రీన్ చట్నీ కూడా వేసుకోవచ్చండి. గ్రీన్ చట్నీ మామూలుగా కట్టా మిఠాయి చట్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి, గుండుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా టమాటీ ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా చిప్స్ వేస్తున్నానండి. మీ దగ్గర అప్పడాలు ఉంటాయి కదండి, మన చాట్లో వేసుకుంటాము, అవైనా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చిప్స్ వేస్తున్నాను, బాగుంటుందని. దీని మీద కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా చాట్ పౌడర్ వేసుకున్నానండి. కొద్దిగా ఇప్పుడు సేవ్ వేసుకుంటున్నానండి. కొద్ది దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను మళ్ళీ దీని మీద పైన అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పుల్పుల్లగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి చాటు. మీరు దీన్ని ట్రై చేయండి. మన హోటల్లో తిన్నట్టుగా మనం ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్.